వినాయక చవితి పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో వినూత్న రీతిలో తన భక్తిని చాటుకున్నాడు ఓ కళాకారుడు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్ వినాయకుడు ప్రతిమను రూపొందించాడు. సుమారు 4 గంటలు శ్రమించి సబ్బుపై విగ్నేశ్వరుని రూపాన్ని తీర్చిదిద్దారు. పలు జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు ఇసుకతో సైకాత శిల్పాలు రూపొందించే శ్రీనివాస్ వినాయక చవితి సందర్భంగా సబ్బుపైనే బొజ్జగణపైను తీర్చిదిద్ది ఆ గణనాథుడిపై తన భక్తిని చాటుకున్నాడు. Okay.